తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు కన్న కూతురునే హతమారుస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే. దళితుణ్ణి పెళ్లి చేసుకుందన్న కోపంతో స్వంత కూతురునే హతమార్చడానికి గూండాలను పంపించాడని స్వయాన ఆయన కూతురే సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రాయ్బరేలీ జిల్లా బితారి చైన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రాజేష్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా అజితేష్ కుమార్ అనే దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని గత గురువారం పెళ్లి చేసుకుంది. ఒక దళితుణ్ణి పెళ్లి చేసుకోవడం సహించలేని తన తండ్రి తనను తన భర్తను హతమార్చడానికి కిరాయి గుండాలను పంపించాడని వీడియోలో వెల్లడించింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తమను చంపడానికి కిరాయి గుండాలు వెంటపడుతున్నారని, తనకు తన భర్త కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా తన తండ్రిదే బాధ్యత అని ఆమె చెప్పింది. తనకు స్వేచ్ఛగా బతకాలన్న ఆశ ఉందని, అందుకే తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన జీవితం తనను బతకనివ్వాలని, తనకు తన భర్త కుటుంబానికి ఏం జరిగినా తన తండ్రి కుటుంబాన్ని మొత్తం జైలుకు ఏడుస్తానని వార్నింగ్ ఇచ్చింది. పాపా ఆర్ విక్కీ, పాపా బోలే తో మాన్య విధాయక్ పప్పు భర్తోల్ జీ ఆర్ విక్కీ భర్తోల్ జీ ప్లీజ్ అబ్ మాన్ జావో ఆర్ శాంతి సే జియో ఆర్ రహనే దో క్యూంకి మేనే సచ్ మే షాదీ కర్ లీ హై. యే సింధూర్ మేనే ఫ్యాషన్ మే నీ లగా రఖా హై, యే షాదీ కర్ లీ హై ఇస్లియే లగా రఖా హై. ఆర్ పాపా ఆప్నే జో అప్నే కుత్తే భేజ్ రఖే హై నా మేరే పీచే జస్ట్ లైక్ రాజీవ్ రాణా, उसको बताओ अगर मेरे सर के ऊपर से पानी चला गया तो उसका पूरा खानदान जेल में हो गया, मैं परेशान हो चुकी हूँ. मतलब इतना घूम घूम के हम परेशान हो चुके हैं और मेरी हमारी जान को खतरा है. और एक बात कहना चाहूँगी विक्की और पापा कि अभी और उसके रिलेटिव्स को परेशान करना बंद कर दो, क्योंकि उन लोगों की कोई गलती नहीं है, जो कुछ किया है मैंने और अभी ने किया है. और अब शांति से जियो और राजनीति करो. मैं खुश रहना चाहती हूँ और आज़ाद रहना चाहती हूँ. और मैं इस वीडियो के थ्रू एक बात कहना चाहूँगी, इन फ्यूचर अगर मुझे और अभी के फैमिली के किसी भी मेंबर को कभी कुछ होता है तो उसके जिम्मेदार मेरे पापा विक्की भरतौल और राजीव राणा होंगे. राजीव राणा तो स्पेशली जो पूरी टीम लेकर आया हुआ है और मेरे पीछे घूम रहा है. मैं मर तो जाऊँगी लेकिन उसका पूरा खानदान मिटा के जाऊँगी. राजीव जी ये चीज़ ध्यान रखना. और बरेली के मंत्री सांसद एमएलए से सिर्फ एक ही रिक्वेस्ट करना चाहूँगी मैं कि जो लोग मेरे पापा की हेल्प कर रहे हैं वो मेरे पापा की हेल्प करना बंद कर दें, क्योंकि सच में हमारी जान को खतरा है. और प्लीज़ पापा अपनी सोच बदलो. अभी और अभी की फैमिली इंसानी है, कोई जानवर नहीं है वो लोग. तो प्लीज़ अपनी सोच बदलो. अच्छे लोग हैं, मैं खुश रहूँगी उनके साथ. प्लीज़ और खुश रहो और खुश रहने तो. मेरे घर वाले जो हैं वो उन्होंने मतलब लोगों को पीछा लगा दिया है हमारे, और हम भागते भागते बहुत परेशान हो चुके हैं. और बस मैं बरेली के कप्तान से यही रिक्वेस्ट करना चाहूँगी कि वो हमारी प्रोटेक्शन के लिए सिक्योरिटी दें और हमारा ख्याल रखें. ఒక ఎమ్మెల్యే కూతురయ్యుండి ఎంతో ధైర్యంగా తన తండ్రి కుల అహంకారాన్ని ఎదిరించిన సాక్షి మిశ్రాకు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. చట్టబద్ధ పదవిలో ఉండి కుల అహంకారాన్ని చూపెట్టడం సిగ్గుమాలిన తనమంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రాపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.